ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. దీని నుంచి కరెంట్ అనేది కెపాసిటర్కి వెళ్తుంది. కెపాసిటర్ నుంచి కెపాసిటర్ కరెంట్ ఫిల్టర్ అవుతుంది. ఇది ట్రాన్స్ఫార్మర్ ఏసీ సప్లై సరి మన బ్యాటరీకి ప్యూర్ డీసీ కంపోనెంట్స్ కావాలి. బ్యాటరీ నుంచి సప్లై ఇల్లంతే బాబు రిలే నుంచి కరెంట్ అనేది సప్లై అయితే ఓవర్లోడ్ ఎక్కువ కరెంట్ కాకుండా తక్కువ కరెంట్ కాకుండా దీనికి తగ్గినట్టు కరెంట్ పాస్ చేస్తుంది. ఒకసారి ఆన్ చేయండి. ఆన్ చేయండి. కరెంట్ ఉంటే ఇది చార్జ్ అవుతుంది. కరెంట్ లేకపోతే ఆటోమేటిక్గా విల్ అవుతుంది. Magnetic field is set up. Due to that magnetic field, if you insert any metal. కెపాసిటర్స్ అనేవి సబ్స్టేషన్లో లాంగ్ టైం అనేది స్పీక్ అవర్స్లో వోల్టేజ్ అనేది తక్కువైపోతుంది. తక్కువైపోయిన వోల్టేజ్ని ఇళ్ళకి సబ్స్టేషన్లో వాడుతుంది. అందులో ఆటోమేటిక్ ఎట్లా అంటే ఎన్జీబీ పని ఏంటంటే ఆటోమేటిక్ ఫాల్ట్ వచ్చినప్పుడు ఆఫ్ అయిపోతుంది. కానీ ఫాల్ట్ క్లియర్ అయిందని అప్పుడు ఎప్పుడైతే ఫాల్ట్ క్లియర్ అవుతుంది అప్పటి వరకు నీకు బదర్ దాన్ని బట్టి ఆఫ్ చేసుకుంటే అలా బయటకు పంపిణీ కంపార్ట్మెంట్లో ఉండే సెన్సార్స్ హీట్ని ఫైర్ని ఆపడానికి ఫైర్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి రిలేస్ ద్వారా వాటర్ పంప్ అవుతుంది. ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్, ఇది ఒక ఫైర్ యాక్సిడెంట్, ఇది రిలే సారీ సెన్సార్ హీట్ని సెన్స్ చేస్తుంది, అలారం వస్తుంది ప్యాసింజర్స్ అలర్ట్ అవ్వడానికి. రిలే ద్వారా వాటర్ పంప్ అవుతుంది. ప్యాసింజర్స్ లోపలికి వచ్చేది బయటికి వెళ్ళేది సెన్స్ చేసుకొని మనకి ఇక్కడ కౌంటర్ చూపిస్తుంది. ఇది చిన్నది కదా, మేము అందుకే సెవెన్ బస్ వరకు లిమిట్ ఇచ్చినాం అన్నమాట. ఇక్కడ ముందు వెనక ఫ్రేమ్ సెన్స్ చేస్తుంది.
సింగిల్ సింగిల్ గా ఇది మనం ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఉంది సార్. ఈ అవుట్పుట్ దేనికన్నా కనెక్ట్ డిస్ప్లే ఇస్తాం అంతే. దీని అవుట్పుట్ తీసుకొచ్చి ఎల్ఈడి కి పెట్టొచ్చు, కూలర్ కి దేనికన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏది అంటే మనం అండర్ గ్రౌండ్ ట్రాక్ లో ఎలక్ట్రిసిటీ టూ టైప్స్ ఉంటాయి, ఓవర్ ట్రాన్స్మిషన్ అండ్ అండర్ ట్రాన్స్మిషన్. ఓవర్ ట్రాన్స్మిషన్ అయినా స్పాట్ ఏడవుతుందో ఈజీగా ఫైండ్ అవుతుంది. నేను ఫాల్ట్ క్రియేట్ చేసాను ఆర్ సైజ్ సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ ఆన్ లో ఉన్నప్పుడు పవర్ పోయింది అని అయితే మీరు స్విచ్చెస్ ఆఫ్ చేయకుండా బయటికి వెళ్ళిపోయింది అయితే మీరు ఉన్న ప్లేస్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. దానికోసం ఇంకొక సర్క్యూట్ యూజ్ మొబైల్ వేరే ఇష్టం అయితే ఆ నెంబర్ కి మనం ఏదైతే ఫోన్ మన ఫోన్ లో నుంచి ఆ నెంబర్ కి ఏ మెసేజ్ పంపిస్తుంది ఆ మెసేజ్ ఇవి ఇవి కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎల్ఈడీలు ఫంక్షన్ హాల్లలో మీరు చూసినట్టు ఇవన్నీ ఎల్ఈడీ ఇంటి వారికి ఎట్లా వస్తుంది అయితే మనం 3 జనరేటింగ్ స్టేషన్ తీసుకున్నాము. హైడల్ అంటే వాటర్ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు, సోలార్ సన్లైట్ ద్వారా చేయొచ్చు, విండ్ గాలి ద్వారా కూడా చేయొచ్చు. ఇందుకు ఎట్లా జనరేట్ అవుతుంది నుంచి వాటర్ ప్రెషర్గా వచ్చినప్పుడు పవర్ హౌస్లోకి వస్తాయి. అందుకే టర్బైన్ అని ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, అదంతా బ్లేడ్స్ ఉంటాయి. ఆ బ్లేడ్స్ విండ్లో కూడా రీప్లేస్ ఏమో జనరేటర్ స్టెప్అప్ చేసి ఏసీ కన్వర్ట్ చేసి కట్ చేస్తాం. సర్క్యూట్ ఓన్ డిజైనింగ్ బల్బ్తో మొబైల్ సబ్ స్టేషన్ మొత్తం కంట్రోల్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. సో మనం దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఫైవ్ టెక్నిక్ ఆ టెక్నిక్ ఇట్ స్టాండ్స్ ఫర్ మొబైల్ సిస్టమ్ ఆఫ్ మొబైల్ ఇది వార్డెన్ రూమ్, ఇది స్టూడెంట్స్ రూమ్ అనుకోండి. వార్డెన్ పొద్దున 4 o'clock అయిపోయాలి కదా, అప్పుడు డైరెక్ట్ ఆన్ చేస్తారు. అన్ని రూమ్ లైట్ వచ్చేసి ఇది ఆఫ్ చేసుకోవడానికి రాదు, ఇక్కడికి వెళ్ళి ఆన్ చేసుకుని ఇక్కడ ఆన్ అయిపోతాయి. అట్లా మనకి ఎనర్జీ సేవ్ అవుతుంది, పవర్ కూడా సేవ్ అవుతుంది. కారిడార్ ఆన్ చేసుకున్నాం, తర్వాత ఇది లోపల అరే లైట్ బెడ్రూమ్ లాక్ చేసుకోవాలి. అర్థమే కదా, మీ మాటలు వస్తాయి. ఇప్పుడు డౌన్ స్టేర్స్ లో ఉన్నప్పుడు లైట్ ఆన్ చేసుకున్నాం, పాయింట్ స్టేర్స్ కంటే లెఫ్ట్ సైడ్ లో మనం మోర్ మోడల్ యూస్ చేస్తాం. పైన పైన్ బోర్డ్ అదే కచ్చ స్టోరేజ్ తో యూస్ చేస్తాం. స్టేడియం ఆఫ్ చేయడం మానేసి పైన్ బోర్డ్ ఆఫ్ చేసుకోవాలి.